అంటే సంక్షేమం అనేది ఓట్ బ్యాంక్గా మారే అవకాశం ఉంటుంది కదా, అది రాజకీయంగా మీకు ఇబ్బంది కదా, రాష్ట్రం ఎటన్నా పోనీయండి, సరే అప్పుల పాలు కానీ కూడా వదిలేయండి. ఎన్ని రోజులన్నా ఎన్ని రోజులు తీసి పెడతావు, పెట్టు, ఎక్కడి నుంచి పెడతానండి? ఇప్పుడు ఇప్పుడు నాకు కూడా ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందనుకోండి, ఇప్పుడు ఒక 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 పోనీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇప్పుడు ఈరోజు సోకాల్డ్ పబ్లిక్ స్థలాలు టీటీడీ స్థలాలు కూడా అమ్మేస్తా అంటున్నాడు. అంటే ఇంత డబ్బులుంటే అవన్నీ ఎందుకు అమ్ముకుంటాడు, ఎందుకు వేరే వాళ్ళని పడతాడు, ఎందుకు అది చేస్తాడు? నాకు చూపించండి ఏమే ఫ్యాక్టరీలు వచ్చే రోజు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఫ్యాక్టరీలు తప్ప, ఆ రోజు చంద్రబాబు చేసిన అభివృద్ధి తప్ప ఈరోజు ఒక రోడ్డు పడ్డదా? కరోనా కదా, రెవెన్యూ రావట్లేదు, కరోనా వల్ల స్తబ్దత వచ్చింది, కరోనా వల్ల బయట నుంచి పెట్టుబడులు రావట్లేదు, సెట్ అయిపోద్ది అని అంటాడు కదా సార్. ఇంతకుముందు ఎందుకు ఫ్యాక్టరీ రాలేదు? సరే కరోనా 1.5 ఇయర్స్ నుంచి ఉంది, అంతకుముందు సంవత్సరం ఉండింది కదా. ఈయన వచ్చిన వెంటనే ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి మేనేజ్ చేసుకొని ఫ్యాక్టరీస్ నడుపుకొని తీసుకుని పెట్టుకోవచ్చు కదా. రిలయన్స్ ఎందుకు వెళ్ళిపోయింది? కాలాశీర్లో 2,300 కోట్లు పెట్టి రిలయన్స్ టీవీలు కానీ ఏదో సంథింగ్ దేవర్ కమింగ్ అప్ విత్, దానికి దగ్గర దగ్గర 108 ఎకరాలు అలర్ట్ చేశారు. ఈరోజు ఎందుకు వెళ్ళిపోయాడండి రిలయన్స్? అతను అమ్మాని మళ్ళీ వస్తున్నారని చెప్తున్నారు, ఇంకెన్ని రోజులు వచ్చేదైనా అయిపోయా, చూస్తా 3 ఏళ్ళు గడిచిపోయా. ఆయన ఎప్పుడు వచ్చి ఫ్యాక్టరీ పెట్టేది, ఎప్పుడు కట్టేది, ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేది, ఎప్పుడు మనకి రెవెన్యూ వచ్చేది? ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకొని నువ్వు ఖర్చు పెట్టాలా? నాకు 100,000 రూపాయలు వస్తుంటే నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే 99 లక్షల మీద ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఎంత ఇంట్రెస్ట్ చేస్తున్నావు, ఆ ఇంట్రెస్ట్ వడ్డీ మీద వడ్డీ ఎంత అవుతుంది, ఈయన తెచ్చే వడ్డీ మొత్తం భారతదేశంలో చూస్తే అధిక వడ్డీ తెచ్చే దాంట్లో ప్రథమంగా ఈయన ఉన్నాడు, 1 లిస్టులో. అంత అత్యంత అవసరం ఏముందండి? ఫైనాన్షియల్లీ ఏపీ ఈజ్ ఇన్ డీప్ ప్రాబ్లం. పబ్లిక్ కూడా ఇది రిలైజ్ కావాలా? ఒక రెస్పాన్సిబిలిటీ రేపు పొద్దున మొత్తం చేసేస్తే, ఇప్పుడు ఒక సిరియా ఉంది, సిరియా ఏమైంది మొత్తం అంత అమ్ముడిపోయింది, ఈ మాదిరి ఇష్టం ఉన్నట్టు గుద్దేసుకొని పెట్టుకొని చేశారు. తర్వాత ఏమైందంటే వాళ్ళ జీడిపి ఏమైంది, వాళ్ళ ల్యాండ్ రేట్స్ ఏమైనాయి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏమైంది, వాళ్ళ పెట్టుబడులు ఏమైనాయి, అంత దారుణంగా అట్లా అయిపోతే మనం కూడా ఆ ఏపీ కూడా అయిపోతే పేదల కోసమే కదా ఖర్చు పెట్టేది అనే ఒక సార్ దీనికన్నా ఒక లిమిట్ ఉండదు సార్. నాకు ఈరోజు నాకు కూడా పేదల ఓట్లు కావాలి, ఇట్లా చెప్తే నేను కూడా అగేన్స్టే, కానీ ఒక లిమిట్ వద్దా? చెయ్యి, ఎంతనే చెయ్యి. అట్టంటే స్కీములు 9 స్కీమ్ సరే మనం కనుక పేదవాళ్ళకి ఇవ్వాలా? నవరత్నాలు 9, 9లో అమ్మఒడి ఇస్తా ఉన్నాడు, దాని తర్వాత బాటల్ రూపంలో పెంచేసుకొని ఆయన సొంత లాభం కోసం అది ఎప్పుడైనా బ్రాండ్స్ అయ్యి, ఎప్పుడు చూడని బ్రాండ్స్. మొన్న కూడా మా ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడుతుంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు, అరే విజయవాడ పోయినారా ఏదో బీర్ కొనుక్కొని తాగాము, తాగిన నిమిడి వామిటింగ్ వచ్చింది, అదే మీరు రావు బాబు ఎప్పుడు అట్టాడిది కూడా వాడు పెద్ద తాగుబోతాడు అట్టాడు వల్ల కూడా ఏది బాబు ఏం జరుగుతుంది, ఏం దొరకలేదు, ఏందనే పరిస్థితి ఉంటే నీ బయట బయట నుంచి వచ్చినాడు, ఒక పని తెలంగాణ నుంచి వచ్చినాడో లేకుంటే ఇంకొక ఊరి నుంచి వచ్చినాడో బయట దేశానికి వచ్చినాడు, ఎవడైనా తాగుతారు, వాళ్ళు తాగడానికి భూమి భూమి శకలకలు పెడితే ఎట్లొచ్చా? ఆయన సొంతంగా ఈ బ్రాండ్స్ అన్నీ రాసిచ్చాడంట, ఇవన్నిటికీ రాజు అంతే. వాళ్ళకి ఒక్కొక్క బ్రాండ్ మీద దగ్గర జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి హీ ఎర్న్స్ నాట్ లెస్ దెన్ 250 crores పర్ మంత్, 250 కోట్ల పైచులకు క్యాష్ రూపంలో. ఇక్కడ కూడా ఒకటి మీరు ఆలోచించాలి, ఏ లిక్కర్ షాపులో కూడా మిషన్స్ ఉండవట, కార్డులు తీసుకోరు, ఓన్లీ క్యాష్. ఎందుకండి? ఎందుకు? కేవలం క్యాష్ జనరేట్ చేసి ఆయన పర్సంటేజ్ల కోసం కానీ మొత్తానికి నిషేధం చేస్తా అన్నాడు కదా, అది కదా గొడవ అంతా, అది పోయింది ఇప్పుడు సబ్జెక్ట్ లేనట్టు ఉంది కదా. ఇంక నిషేధం ఏముంటుంది ఆయనకు? ఆయన మిగిలింది 2 సంవత్సరాలు, మరి ఆయనకు రాబడి ఉండాలిగా, నిషేధిస్తే ఆయన రాబడి ఎక్కడికి వస్తుంది? పబ్లిక్ అందరూ తెలిసిపోయింది ఈయన చాప్టర్ ఫినిష్ అని చెప్పి. ఇప్పుడు ఎవరు కూడా ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఇప్పుడు నేను ఓ మారిపోయిందని చెప్పలేను, కానీ ఒక ఆలోచిస్తున్నారు పబ్లిక్ ఈరోజు ఇతను చేసే అరాచకుల మీద ఆలోచిస్తున్నారు. వాళ్ళ సొంత పార్టీలో సొంత ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, బిక్కు బిక్కు అని ఉన్నారు. ఇతను ఎప్పుడు ఎట రియాక్ట్ అవుతాడు, ఎవరిని ఎట తీసేస్తాడు, రేపు పొద్దున మా మంత్రి పిలిస్తే మా పరిస్థితి ఏంది అని చెప్పి ఒక ఒక వర్గం.
రేపొద్దున ఈ మంత్రులు తీసిన తర్వాత మే మంత్రులు అవుతే ఎట్టుంటుందని చెప్పి ఇంకొక ఓవర్ యాక్టింగ్ వర్గం. దాంట్లో భాగంగా ఈ ఎమ్మెల్యే చూసుకుంటే విపరీతమైన కరప్షన్, హైలీ కరప్షన్. మా దగ్గర అయితే చెప్పుకుంటే సిగ్గుచేటండి, పోయిపోయి 4,000 5,000 పేటీఎంలో తీసుకుంటున్నారు. ఇంకా ఆ కాలం అది కూడా చూడాల్సి వస్తుందని మేము అనుకోవాలి. వాళ్ళు ఏమైనా అంటే ఒకటి మాట అంటారు, అవునండి తీసుకుంటాం. ఏమైనా ఓట్ని వేశారు ప్రజలు మాకు ఓట్ల, మేము ఇలా 2,000 3,000 రూపాయల ఓట్లు, మేము పోయలేము సారా, మేము ఎట్లా బిర్యానీ పొట్లాలు కాబట్టి మేము తింటాం అనే ధోరణిలో ఫెరటిక్స్గా కనీసం వాళ్ళు వాళ్ళు పబ్లిక్ అనే వాళ్ళ మీద ఒక గౌరవం కూడా లేకుండా ఒక గొర్రెలా చూస్తూ ఒక రెస్పెక్ట్ లేదండి ఈ కాలంలో, హ్యూమానిటీ రెస్పెక్ట్ అనేది లేకుండా పోయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.